హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1961 జూలై 1 కోడూరు శివశక్తిదత్త భానుమతి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా కోడూరులో జన్మించారు మరకతమణి కీరవాణి గారు. వీరి నాన్నగారు మీనాక్షి దేవులు భక్తులు కావడంతో మరకతమణి అని, అలాగే కీరవాణి రాగం మీద ఇష్టంతో కీరవాణి అని, ఆ విధంగా మరకతమణి కీరవాణిగా తన పేరును పెట్టారు. కీరవాణి జన్మించే నాటికి వారి తాత సంపాదించిన ఆస్తి చాలా ఉండేది. వారి తాతగారు బల్లారి దగ్గరున్న రాయచూరులో కూడా పొలాలు కొన్నారు. వీరు పొలంలో చాలా మంది కూలీలకి పని కల్పించి జీతాలు ఇచ్చేవారు. అయితే కీరవాణి నాన్నగారికి వ్యవసాయం మీద కంటే కూడా లలిత కళల మీద ఇష్టంతో ముంబై వెళ్లిపోయి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి లలిత కళలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఇదంతా కీరవాణి గారి తాతగారికి నచ్చేది కాదు. అయితే శివశక్తి దత్త గారు సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి 2-3 సినిమాలకి సంగీతం కూడా అందించారు. తర్వాత కొన్నాళ్ళకి అవకాశాలు రాక తిరిగి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక కొంత సమయం ఖాళీగా ఉండేవారు. మరికొంత సమయం తర్వాత 2-3 రకాల వ్యాపారాలు చేసి ఉన్న డబ్బుని ఆస్తిని పోగొట్టుకున్నారు. 50-60 మందికి కూలి ఇచ్చే స్థాయి నుంచి 50-60 రూపాయలు ఉంటే చాలు ఇంటిని నడిపించవచ్చు అనే స్థాయికి వచ్చేశారు. కీరవాణి గారు డిగ్రీ అయ్యే సమయానికి అంతా పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనం కీరవాణి గారి గురించి తెలుసుకుందాం. కీరవాణి గారికి 3 సంవత్సరాలు రాకముందే వంటగదిలో ఉన్న గ్లాసులలో నీరు పోసి జలతరంగిణి రాగాన్ని సృష్టించేవారట. అలాగే తపేలాలు, ప్లేట్లు, బిందెలు, గరిటెల మీద కర్రలతో లయబద్ధంగా కొడుతూ ఉండేవారట. వాళ్ళమ్మగారు ఇలా ఎందుకు చేస్తున్నావని వారించినా వాళ్ళ నాన్నగారు మాత్రం ఆమెను ఏమి అనవద్దనేశారు. ఆయన మాత్రం కీరవాణి చేసే పనులు చూసి వీడు ఖచ్చితంగా సంగీత విద్వాంసుడు అవుతాడని అప్పుడే గ్రహించి 4 సంవత్సరాల వయసున్నప్పుడు కోడూరులో ఉన్న కవిటపు సీతన్న గారి దగ్గర కర్ణాటక సంగీతాన్ని నేర్పించారు. ఆ వయసులోనే గురువుగారు చెప్పిన సంగీతాన్ని, మెలకువలను ఒడిసిపట్టేసేవాడట. కీరవాణి గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కోడూరులోనే సాగింది. హైస్కూల్ విద్యాభ్యాసం మాత్రం కాకినాడ నెహ్రూ కాన్వెంట్ లో చదివారు. 10th క్లాస్ అయిపోయిన సమయానికి కుటుంబం అంతా రాయచూరు వచ్చేశారు. రాయచూరులో ఉన్న పొలాల్లో లంబాడీ కూలీలతో పనిచేస్తూ కీరవాణి లంబాడీ భాష కూడా నేర్చుకున్నారు. 10th క్లాస్ సమయానికే వాళ్ళ నాన్నగారు కీరవాణి గారికి వయోలిన్ నేర్పించారు. అదే సమయంలో తన స్నేహితుడైన సంగీత దర్శకులు చక్రవర్తి గారికి సరదాగా కీరవాణి గారిని పరిచయం చేశారు. ఆయన కీరవాణి గారిని ఏమేమి నేర్చుకున్నావో ప్లే చేసి వినిపించమన్నారు. ఆయన చెప్పడమే తరువాయి వయోలిన్, హార్మోనియం ప్లే చేసి వినిపించారు. తన టాలెంట్ నచ్చి కుర్రోడు మంచి స్పీడ్ మీద ఉన్నాడు, చదువు మధ్యలోనే ఆపేసి తనతో వచ్చేయమన్నారు చక్రవర్తి గారు. కానీ శివశక్తి దత్త గారు ఇప్పుడే వద్దు, చదువు పూర్తయ్యాకే పంపిస్తాను అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. తర్వాత ఇంటర్ డిగ్రీ పూర్తయ్యాక వీళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటు తండ్రి వారసత్వంలోనూ, అటు బాబాయ్ విజయేంద్ర ప్రసాద్ గారి వారసత్వంలోనూ కీరవాణి గారే మొదటి సంతానం కావడంతో ఇంటికి తన సంపాదన ఈ సమయంలో ఎంతో ముఖ్యమని భావించి తన ఫ్రెండ్ మణి శర్మ మరికొంతమందితో కలిసి చిన్న ట్రూప్గా ఏర్పడి చిన్న చిన్న షోలు కండక్ట్ చేసేవారు. అయితే అప్పట్లో వీళ్ళకి స్పాన్సర్ దొరికేవారు కాదు. అప్పుడప్పుడు మాత్రం మణి శర్మ నాన్నగారు యనమండ్ర నాగయజ్ఞ శర్మ గారు మాత్రం కండక్ట్ చేసి వీళ్ళని ప్రోత్సహించేవారు. ఇలా 4-5 సంవత్సరాలు చేశాక 1987లో ఒకరోజు శివశక్తి దత్త గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కీరవాణి గారిని తీసుకుని రాఘవేంద్రరావు గారికి పరిచయం చేశారు. ఆయన ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అయినా 3 సంవత్సరాలు పనిచేసి అప్పుడు సంగీతంలో మంచి ప్రావీణ్యం సంపాదించి వస్తే ఖచ్చితంగా అవకాశం ఇస్తానన్నారు. అనడమే కాదు, ఆయన చక్రవర్తి గారికి కీరవాణిని చేర్చుకోండని ఒక సిఫారసు రాసి పంపించారు. చక్రవర్తి గారు 12 సంవత్సరాల క్రితమే చేర్చుకుంటానన్నారు. పైగా శివశక్తి దత్త స్నేహితుడు, అన్నిటికంటే కీరవాణి మంచి పనిగలవాడు, ఎందుకు వదులుకుంటాడు? ఆయన కీరవాణి గారిని చేర్చుకున్నారు. చక్రవర్తి గారు పని ఉన్న ప్రతిరోజు 150 రూపాయలు కూలి ఇచ్చేవారు. ఆ డబ్బుల్ని తెచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవారు. ఆమె 2 కుటుంబాలని ఆ 150 రూపాయలతో బ్యాలెన్స్ చేస్తూ గడిపేవారు. అయితే అప్పట్లో 150 రూపాయలంటే తక్కువేమీ కాదు. చక్రవర్తి గారి దగ్గర సుమారు 2 సంవత్సరాలు 60 సినిమాలకు పైగా పనిచేశాక అక్కడి నుంచి బయటికి వచ్చి సొంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. చక్రవర్తి గారి దగ్గర వయోలిన్ ప్లే చేస్తున్నప్పుడే కీరవాణి గారిని చూసిన వర్మ, నాకు గనక డైరెక్షన్ అవకాశం వస్తే నిన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటాను అని మాట ఇచ్చాడు. వర్మ అనుకున్న విధంగానే శివ సినిమా డైరెక్షన్ చేసే అవకాశం రాగానే కీరవాణి గారిని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అయితే నాగార్జున, వెంకట్ గారు, సురేందర్ గారు, నువ్వు కొత్త, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త, అయితే రిస్క్ కదా, ఆ అబ్బాయి గురించి తర్వాత చూద్దాం, ఇప్పుడైతే ఇళయరాజాని తీసుకుందాం అని వర్మతో చెప్పారు. ఎన్నో ప్లాన్లు వేసి సంపాదించిన డైరెక్షన్ ఛాన్స్ని ఏ విషయంలోనూ విభేదించకుండా ముందుకు పోతేనే మంచిదని
వాళ్లతో విభేదించకుండా కీరవాణి గారికి జరిగిన విషయమంతా చెప్పి రెండవ సినిమా ఖచ్చితంగా ఇస్తానన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కీరవాణి గారు నిరాశ చెందారు. కానీ ఇలా టైం వేస్ట్ చేయడం ఎందుకని, గీత రచయితగా కూడా కొన్ని మెలకులు నేర్చుకుంటే బాగుంటుందని తన అభిమాన గీత రచయిత వేటూరి సుందర్రామూర్తి గారి దగ్గర అసిస్టెంట్గా చేరారు. ఆయన దగ్గర ఒక సంవత్సరం పాటు పనిచేశాక తన బిహేవియర్ నచ్చి వేటూరి రామోజీరావు గారికి పరిచయం చేసి తన గురించి గొప్పగా చెప్పారు. అదే సమయంలో ఉషా కిరణ్ మూవీస్లో మనసు మమత నిర్మిస్తున్నారు. రామోజీరావు గారు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. శివ సినిమా మిస్ అయినా ఉషా కిరణ్ లాంటి మంచి బ్యానర్ దొరకడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మనసు మమతకి మంచి సంగీతాన్ని అందించారు. ఎక్కడ ఎంత కావాలో అంతే సంగీతాన్ని ఇవ్వడం, తన పరిధి దాటకుండా సంగీతాన్ని వినసొంపుగా అందించి అందరి మన్ననలు పొందారు. మళ్ళీ ఉషా కిరణ్ మూవీస్లో నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్కి కీరవాణి గారిని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. ఈ సినిమాకి మరింత పేరు వచ్చింది. మళ్ళీ రామోజీరావు గారు అశ్వినికి అవకాశం ఇచ్చారు. ఇలా ఒకే సంస్థలో వరుసగా 3 సినిమాలకి తన సంగీతం అందించారు. అందుకే ఆయన ఇప్పటికీ వేటూరు గారిని తండ్రి సమానులు అంటారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని కూడా అంటారు. అలాగే రామోజీరావు గారు తన జీవితం ఎదుగుదలకి తొలిమెట్టి వేశారని చెబుతారు. శివ సినిమా విడుదలయ్యాక వర్మ సూపర్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లిపోయాడు. తర్వాత తన తీయబోయే 2 సినిమా క్షణక్షణం సినిమాకి కీరవాణి గారికి ఇచ్చిన మాట ప్రకారం కీరవాణి గారిని పెట్టుకున్నాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టే. ఆ తర్వాత 1991లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో ఏఎన్ఆర్ మీనా నటించిన సీతారామయ్య గారి మనుమరాల సినిమాతో కీరవాణి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఈ సినిమాతో కీరవాణి గారి గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అన్ని పాటలు హిట్లే. వినసొంపైన సంగీతంతో అందరి మన్ననలు పొందారు. మనసు మమతకి 25,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటే ఈ సినిమాకి 1,00,000 వరకు ఇచ్చారు. ఇంటి కష్టాలన్నీ తీర్చేసి తన కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు పిలిచి కలికి అనే సినిమాకి ఇచ్చారు. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. అది ఆగిపోయినా దాని తర్వాత వెంటనే చిరంజీవితో మొదలైన రాఘవేంద్రరావు గారి 46వ సినిమా ఘరానా మొగుడికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా సంగీత పరంగా సూపర్ సక్సెస్ కావడంతో రాఘవేంద్రరావు కీరవాణి కాంబోలో 23 సినిమాలు వచ్చాయి. 23 సినిమాలు సంగీత పరంగా బ్లాక్ బాస్టర్లేనట. అందులో ఇంకా చెప్పాలంటే పెళ్లి సందడి, మేజర్ చంద్రకాంత్, అల్లరి మొగుడు, ఘరానా బుల్లోడు, సుందరకాండ, గంగోత్రి, అన్నమయ్య, శ్రీరామదాసు ఇవన్నీ పాటకు పట్టం కట్టాయి. అన్నమయ్య ఒక దృశ్య కావ్యంతో పాటు సంగీత కావ్యమనే చెప్పాలి. అప్పటి వరకు తెలుగు ప్రజలకు అన్నమయ్య పాటలంటే మధురంగా ఉంటాయని మాత్రమే తెలుసు. కానీ అన్నమయ్య సినిమా విడుదలయ్యాక ఆ మధురం ఎంత రుచిగా ఉంటుందో తెలిసిందే. 21వ శతాబ్దం ప్రారంభమయ్యాక తెలుగు సినీ సంగీతం పాట సచ్చిపోయాయనే చెప్పాలి. విపరీతమైన శబ్దాలతో పాట వినబడకుండా సరిగమ పదనిశలకి అర్థమే లేకుండా చేసిన కొంతమంది సంగీత దర్శకులు సంగీతాన్ని చంపేస్తే కీరవాణి సంగీతంతో పాటకి ప్రాణం పోసి తెలుగు ప్రజల చెవుల్లో పాట అనే అమృతం పోశారు. వాళ్ల నాన్నగారు అనుకున్నట్టు సంగీతంలో విద్వాంసుడే అయ్యారు. తన స్నేహితుడు మణిశర్మకి తన గ్రూప్ లో అవకాశం ఇచ్చి వర్మ తీసిన రాత్రి సినిమాకి మణిశర్మకి అవకాశం వచ్చేలా చేశారు. ఇంకా ఎంతో మంది వర్ధమాన గాయని గాయకులకు అవకాశాలు ఇచ్చారు. వాళ్ళకి ఎన్నో మెలకువలు నేర్పించారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 224 సినిమాలకు సంగీతం అందించారు. ప్రపంచం మెచ్చిన బాహుబలి సినిమాకి సంగీతం అందించి భారతీయ సినిమాని ప్రపంచ లెవెల్లో నిలబెట్టారు. సంగీతం అంటే ఎలా పడితే అలా కొట్టేసేది కాదు, పెద్ద పెద్ద శబ్దాలతో చేసేసేది కాదు. దానికి మనిషి, మనసు రెండూ ఉండాలి. ఆ మనిషిలో ఉన్న మనసు ఎంత లయబద్ధంగా, ఎంత కంట్రోల్గా ఉంటేనే ఆ సంగీతానికి అది అద్దుతుంది. బాహుబలి 2లో చాలా సందర్భాల్లో గూస్ బంప్స్ వచ్చాయంటే అది కీరవాణి గారి సంగీతమే కారణం. RRR సినిమాకు అదే రేంజ్లో సంగీతం అందించారు. RRR సినిమా విజయంలో కూడా సంగీతమే కీలక పాత్ర పోషించింది. NTRని కుమురం భీముడు పాటతో ఎలివేట్ చేస్తే రామ్ చరణ్ని క్లైమాక్స్లో అల్లూరి పాత్ర వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలివేట్ చేశారు కీరవాణి గారు. ఆయన సంగీతంతో ఆ 2 సీన్స్ చూసి గూస్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఇద్దరూ కూడా నాటు పాటికి వేసిన స్టెప్పులు చూస్తే మతిపోతుంది. వారు అలా స్టెప్పులు వేయడానికి ముఖ్య కారకులు కీరవాణి గారి సంగీతమే. ఆయన సంగీతంతో పాటు చంద్రబోస్ గారి లిరిక్స్ కూడా దోహదం చేశాయి. అందుకే ప్రతి తెలుగుడు గర్వపడే విధంగా అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఆస్కార్ అవార్డులు అందుకున్నారు కీరవాణి గారు, చంద్రబోస్ గారు. ఈ సందర్భంగా RRR టీమ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా. ఇప్పటి వరకు కీరవాణి గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 223 సినిమాలకి సంగీతం అందించారు. హిందీలో మహేష్ భట్ గారు కీరవాణి గారికి పెద్ద ఫ్యాన్. కీరవాణి గారిని ఒక్కో భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. తెలుగు కన్నడ ప్రజలు MM కీరవాణి అని, తమిళ ప్రజలు మరకతమనే అని, హిందీలో MM క్రీమ్ అని పిలుస్తారు. కీరవాణి గారు రాజమౌళిని బయట ముద్దుగా బంటి అని పిలుస్తారు. కీరవాణి గారి తమ్ముడు కళ్యాణ్ మాలిక్ కూడా 70 సినిమాలకు సంగీతం అందించారు.
వారి బాబాయ్ కూతురు శ్రీలేఖ గారు కూడా 70 నుంచి 80 సినిమాల వరకు సంగీతం అందించి మహిళల్లో ఎక్కువ సినిమాలకి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సంపాదించారంటే ఆమెకు కీరవాణి గారు నేర్పించిన సంగీతమే కారణం. వల్లిగారిని పెళ్లి చేసుకున్న ఈయనకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. కీరవాణి గారు ఎక్కువగా నాగార్జున సినిమాలకి సంగీతం అందించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు సంగీతం కీరవాణి గారే అందించారు. ఎస్ రాజేశ్వరరావు గారు, కెవి మహదేవన్ గారు వంటి సంగీత ఉద్దండులు మరణాంతరం నేటి తరం తెలుగు సంగీత దర్శకుల్లో సంగీతమే ప్రధానంగా సమకూర్చగల ఒకే ఒకరు కీరవాణి గారే. కీరవాణి గారు కూడా చాలా పాటలు పాడారు. అన్నమయ్య సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. 8 నంది అవార్డులతో పాటు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే అవార్డు కూడా అజ్గాన్ సినిమాకి 1991 అందుకున్నారు. కీరవాణి గారికి ఎక్కువగా పేరు తెచ్చిన సినిమాలు సీతారామయ్య గారి మనమరాలు, క్షణక్షణం, సుందరాకాండ, అంతం, క్రిమినల్, అల్లరి అల్లుడు, రక్షణ, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, ఆపద్ బాంధవుడు, ఘరానా మొగుడు, శుభ సంకల్పం, మాతృదేవోభవ, మొండి మొగుడు, పెంకి పెళ్ళాం, అన్న, ఖతర్నాక్, అల్లరి బుల్లోడు, ఒకరికి ఒకరు, ఒక్కడున్నాడు, అనుకోకుండా ఒకరోజు, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, రాజహంస, పెళ్లి సందడి, పరదేశి, ముంబై ప్రియుడు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, మణి, పాతబస్తీ, వీటితో పాటు ఆయన సంగీతం వహించిన 223 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్టే. అయితే అందులో చెప్పుకోదగ్గ మాత్రమే ఈ పైన చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meeku interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.